అప్పుడప్పుడు కొన్ని వింత జీవులు కనిపిస్తుంటాయి. మనకు కనిపించేవి వింత జీవులు కానప్పటికీ వాటిని మొదటిసారి చూసిన వారంతా అవి వింత జీవులేమో అనుకుంటారు. అలాంటి ఓ వింత జీవి ఫలానా చోట ప్రత్యక్షమైందని తెలిస్తే చాలు, ఇక అంతే, ఏదో గుడికి బయలుదేరినట్టు అందరూ అక్కడికి క్యూ కట్టి మరీ ఆ వింత జీవిని ఎగబడి చూస్తుంటారు. ఇక్కడ కూడా అలాగే జరిగింది. విజయనగరం జిల్లాలో ఈ క్షీరదం ప్రత్యక్షమైంది. దీంతో దాన్ని చూడటానికి ప్రజలు ఎగబడ్డారు. అలుగు లేదా పొలుసులు పిపిలికారి అని పిలువబడే ఈ జంతువు విజయనగరం జిల్లా బొండపల్లి మండలం గరుడబిల్లిలో కనిపించింది. స్థానిక ఎంపీపీ స్కూల్ ఆవరణలో అర్ధరాత్రి అలుగు సంచరిస్తూ స్థానికుల కంటపడింది. అలుగును గుర్తించిన గ్రామస్తులు అటవీశాఖ అధికారులకు సమాచారమిచ్చారు. ఫారెస్ట్ సిబ్బంది అక్కడకు చేరుకుని అలుగును స్వాధీనం చేసుకున్నారు. అంతరించిపోతున్న క్షీరదాల జాబితాలో ఈ జాతి ఒకటని ఫారెస్ట్ అధికారులు తెలిపారు. కాగా ఈ జీవిని శాస్త్రీయ నామంలో పాంగోలిన్ అంటారు. అయితే దీనికి ఓ ప్రత్యేకత ఉంది. అదేంటంటే దానికి ఏదైనా ఆపది వచ్చినప్పుడు ఆత్మరక్షణ కోసం వింతగా ప్రవర్తిస్తుంది. తనకు అపాయం కలగబోతుందని గ్రహించిన ఈ క్షీరదం వెంటనే గుండ్రంగా వలయాకారంలో ముడుచుకుని పోతుంది. అలా ఈ జీవి ప్రమాదం నుంచి ఆత్మరక్షణ కల్పించుకుంటుంది.